ఆ యువకులు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇవే ఆఖరి క్షణాలు అనుకున్నారు. అంతలో దేవుడిలా ఒక వ్యక్తి అటువైపు వచ్చాడు. నీటిలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడాడు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని చూసి వెంటనే స్పందించిన యువకుడు తన ప్రాణాలని పణంగా పెట్టి ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రాణాలని కాపాడాడు. ధైర్యంగా ముందడుగు వేసి నలుగురికి పునర్జన్మనిచ్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది. సరదాగా నీటిలోకి దిగిన యువకుడు కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా ఒకరిని కాపాడేందుకు ఇంకొకరు అలా నలుగురు యువకులు కాలువలో పడిపోయి కొట్టుకుపోసాగారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆ దారి వెంట వెళ్తున్న దుర్కి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే ప్రవీణ్ కుమార్ చూశారు. అనంతరం స్థానికుల సహాయంతో నలుగురిని కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ స్థానిక ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పోలీస్ వాహనాన్ని పంపించి యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు. కాగా కనిగిరికి చెందిన ఈ నలుగురు యువకులు అడి గొప్పల వద్ద గల నీలంపాటి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు స్థానికులు కానిస్టేబుల్ ధైర్యాన్ని మానవీయ కోణాన్ని కొనియాడుతున్నారు.